జీవితంలో ఎంత సంపాదించాం, ఏం సాధించామనే దానికన్నా ఆనందమయంగా జీవించడం ముఖ్యం. ఆ జీవితం కావాలంటే ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి. అలా ఉండాలంటే ఒకరి మనస్తత్వం ఇంకొకరు అర్థం చేసుకోవాలి. మన పెద్దలు దీవించేటప్పుడు చిలకా గోరింకల్లా కలిసి కాపురం చేసుకోండని దీవిస్తారు. నిజానికి ఈ పక్షులు ఎప్పుడూ ఆడా మగ కలిసి కాపురం చేయవు. ఆడచిలుక మగచిలుక కలిసి ఉంటాయి. ఆడగోరువంక మగగోరువంకలుంటాయి. అయితే చిలుకా గోరింకల్లా ఉండాలి అని ఎందుకంటారు? ఆ చిలుక గోరింక జంటలు ఒకదానిమీద ఒకటి దృఢమైన స్థిరమైన ప్రేమను కలిగి ఉంటాయి. ఆడచిలుక కాని ఆడగోరింక కాని చనిపోతే మగపక్షులు ఇంకొక చిలుకతో గోరింకతో జతకట్టవు. మగవి చనిపోయిన ఆడపక్షులు కూడా శేషజీవితమంతా ఒంటరిగానే గడిపి చనిపోతాయి. అంత అన్యోన్యత స్థిరమైన ప్రేమతో భార్యాభర్తలు జీవించాలని పెద్దలు చిలుకా గోరింకల్లా జీవించండని దీవిస్తారు.